నమస్తే, నేను అక్షిత్. ఈరోజు ప్రజాభవన్లో మనం ఉన్నాము. మనతో పాటు ఒక క్రీడాకారుడు ఉన్నారు. అసలు 100కు పైగా మెడల్స్ గెలుచుకొని అతనికి ఒక అంటే ఒక నీడ కావాలి, ఒక స్థలం కావాలని చెప్పేసి ఈరోజు ప్రజా వాణికి రావడం జరిగింది. ఒకసారి అడుగుదాం, అసలు చెప్పండి అన్న, అసలు ఇన్ని మెడల్స్ ఉన్నాయి, అసలు ఏంది ఒకసారి ఈ కథ ఏందో మాకు చెప్తారా? నా పేరు పఠాన్ జమీల్ ఖాన్, ఆదిలాబాద్ జిల్లా మందమరి మా సొంతం. ఇప్పుడు 34 సంవత్సరాల నుండి ఉన్నాను నేను కుంఫూ కరాటే తైకాండో ఈ గేమ్లో. హైదరాబాద్లో ఉంటాను ప్రస్తుతం. గత 20 సంవత్సరాల నుండి హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో ఉండి కోచింగ్ ఇస్తూ నేను కూడా ఇతర దేశాల్లో అమెరికా 14 బయట డొనేషన్ చేసుకొని అమెరికా 14 సార్లు పోయి వచ్చిన 2006 నుండి 2019 వరకు. అమెరికాలో 18 బంగారు పథకాలు, 12 రస్తా, 18 కంచె పథకాలు, అంటే మొత్తం 48 పథకాలు సాధించింది. మన రాష్ట్రం నుండి కానీ మన దేశం నుండి కూడా ఎవరు లేరు, నేను ఒక్కడిని సాధించిన. నేను 2 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి నాకు 2017-18లో. రెండు వేల 2019లో అమెరికాలో వరల్డ్ తైకాండో వరల్డ్ కప్ ఛాంపియన్షిప్లో 1 గోల్డ్ 2 సిల్వర్ వచ్చినాయి. తర్వాత 2021లో కూడా లండన్లో బ్రిటిష్ తైకాండో ఛాంపియన్షిప్లో 1 గోల్డ్ 1 సిల్వర్ వచ్చినాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా, థాయిలాండ్, లండన్, ఈ అన్ని దేశాల్లో కూడా నేను ప్రభుత్వం నుండి సహాయం లేకున్నా కూడా గత ప్రభుత్వం వరకు, చంద్రబాబు నుండి టీఆర్ఎస్ గవర్నమెంట్ వరకు కూడా నేను అందరినీ కలిసి మాట్లాడినా. అంతర్జాతీయ క్రీడాకారులకు గ్రూప్ 1 ర్యాంకు ఇస్తారు, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారు, నగదు ప్రోత్సాహం కూడా ఇస్తారు, మినిమం 2-3 కోట్లు. అంటే జియో కూడా ఉన్నది, ఒక గోల్డ్ మెడల్కి 50 లక్షలు ఇవ్వాలి, సిల్వర్కి 30 లక్షలు ఇవ్వాలని చెప్పి. ఇంటి స్థలం కూడా ఇస్తారు జూబ్లీస్ బంజారాస్లో. ఇప్పుడు నాకు 49 సంవత్సరాలు, మేము 60 సంవత్సరాల వరకు కూడా మేము ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనవచ్చు. మేము నేను ఇప్పుడు గత టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కూడా అన్ని ప్రయత్నాలు చేసిన, అపాయింట్మెంట్ దొరకలేదు, ఎవరు తీసుకపోలేదు ఎమ్మెల్యేలు మంత్రులు. ఇప్పుడు కూడా ఈ గత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా నేను సెక్రటరీ దగ్గర, లేకుంటే నాకు తెలిసిన ఎమ్మెల్యేల దగ్గర కూడా పోయి మాట్లాడుతాను, తీసుకపోయి కలిపియండి, కనీసం ఇప్పుడైనా నాకు సహాయం ఇప్పండి అని చెప్పి. సరే తీసుకపోతామని చెప్పి వాళ్ళు తీసుకపోతుంది. అంటే మా అంటే పరిచయం ఉన్నాం వాళ్ళు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు జి వినోద్ గారు అని చెప్పి, లేకుంటే ఇక్కడ నాంపల్లి ఫిరోజ్ ఖాన్ అని చెప్పి ఆయన కాంగ్రెస్ లీడరే, ఎంఐఎం అక్బరుద్దీన్ అని చెప్పి తీసుకపోయి కలిపండి అంటే ఈరోజు రేపు అని చెప్పి అదే చూస్తూ 3 నెలలు అవుతుంది. ఉంటుంది, వాళ్ళు కూడా ఏం చేయాలంటే ప్రభుత్వానికి రికమెండ్ చేస్తారు వాళ్ళు. తైకాండో ఉన్నా కూడా ప్రభుత్వం నుండే చేయాలి. వాళ్ళు ఇంతకుముందు చెప్పారు, వాళ్ళు చాలా చెప్పారు, కానీ అదే ఇక స్పోర్ట్స్ క్రీడాశాఖ మంత్రిని కలిసిన అందరినీ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా, కానీ ఎవరి నుండి ఏం లేదు. ఏం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా. 2006లో కేసీఆర్ని 8లో తెలంగాణ వస్తుంది వచ్చినాక చేద్దాం అన్నారు. 2014 ముఖ్యమంత్రి అయినా కూడా జగదీష్ రెడ్డి గారు కల్పించారు, 4 రోజులకు రావున్నారు. ఇక దాని తర్వాత అపాయింట్మెంట్ లేదు. ఇక క్రీడాశాఖ మంత్రి అన్ని జగను సెంట్రల్ క్రీడాశాఖ మంత్రి ఈ వరల్డ్ కప్ గెలిచింది, అన్ని ప్రయత్నాలు చేసినా. శ్రీనివాస్ గౌడ్ గారు క్రీడాశాఖ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే కల్పించారు, కేటీఆర్ గారిని కలిసింది, అన్ని ప్రయత్నాలు చేస్తున్నా, కానీ ఇంతవరకు అసలు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కలిసిన ఎంతమంది, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. ఇక్కడ ఉండి మందమరి నుండి తిరగలేను కాబట్టి ఇక్కడే ఉండి కోచింగ్ ఇస్తూ ఇల్లు కిరాయి కట్టుకొని అన్ని ప్రయత్నాలు చేస్తున్నా. గత ప్రభుత్వం వరకు స్కూల్లో ఒక గర్ల్స్ హై స్కూల్ ఉన్నది, దాంట్లో ఒక 1000 పని. నాకు స్థలం అని కాదు, ప్రభుత్వం తరఫున ఒక ఉద్యోగం నాకు ఉండటానికి, ఇంటి స్థలం, నాకు ఎంతో కొద్దిగా నగదు ప్రోత్సాహం కావాలి నాకు. అసలు మాకు మేము 4 అన్నదమ్ములం చెల్లె, నాన్న కూడా మతిస్మితం కోల్పోయి వెళ్ళిపోయారు, అమ్మ కూడా 75 సంవత్సరాలు. ఇంతవరకు అసలు మొదటి 30 రూపాయల గుడిసెల నుండి వచ్చినాడు నేను. ఇంతవరకు కూడా ఇంకా ప్రభుత్వం తరఫున ఏమన్నా వస్తే అందరూ కూడా మంచిగా జీవించని చెప్పి నేను ప్రయత్నం. కంప్లైంట్ ఇవ్వలేదు లోపలికి, అంటే ఇస్తామని చెప్పి వచ్చి నా తయారు చేసుకొని లెటరు. ఈ మెడల్స్ అన్నీ ఉన్నాయి, ఇక్కడనే పెట్టిపోవాలి, మెడల్స్ పర్మిషన్ లేదన్నారు.
అయితే అట్లయితే నేను లోపలికి పోందని చెప్పి వచ్చేసిన. ముఖ్యమంత్రిగా సెక్రటరీలో కూడా ప్రయత్నం చేస్తున్నాను నేను. మేల్ ఐడి ఇచ్చినారు అపాయింట్మెంట్ కోసం రావని చెప్పి, మేల్ కూడా రాపించిన ఫ్రెండ్ ద్వారా. ఇది సంగతి, క్రీడాకారులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అంటే చాలామంది కూడా ఎంతో శ్రమిస్తూ ఉంటాడు క్రీడలలో, కానీ చాలామంది సక్సెస్ అవుతారు. కానీ ఇలాంటి సక్సెస్ అయినటువంటి వాళ్ళను కాపాడుకోవాలి, వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఆ నైపుణ్యాన్ని కావచ్చు, స్కిల్ను కూడా రానున్న తరాలకు అందించాలంటే వాళ్ళకు ఆర్థికంగా కావచ్చు, వాళ్ళకు అనేక అకాడమీస్ పెట్టుకోవడానికి, వాళ్ళకి ఇతరులకు ముందున్న తరాలకు వాళ్ళకి నేర్పించడానికి ఒక అకాడమీకి స్థలం ఇచ్చి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాం. కెమెరామెన్ మధుతో అక్షిత్, హైదరాబాద్.